కాశీ వెళ్ళే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణికుడైన ఓ సన్యాసి భగవద్గీతని చదువుకోవడం చూశాడు నాస్తికుడు. స్వామి, నిజంగా దేవుడున్నారంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతడు. సాధువు తన తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడన్నట్లుగా మౌనంగా తలూపి మళ్ళీ గీతని చదువుకోసాగాడు. దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది, దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు ఆ నాస్తికుడు. అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు ఇలాగా, నీకు కథ చెప్తాను విను, అది నీ సందేహం తీర్చవచ్చు అంటాడు. పూర్వం ఓ ఊర్లో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలని అనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటి లాంటి వాడిని చేసుకోను అని చెప్పింది ఆ పిల్ల. ఎవరిని చేసుకుంటావైతే అని ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళెవరు అని అడిగింది ఆ అమ్మాయి. మన ఊర్లో ఏం కర్మ, మన దేశంలోని అందరికంటే గొప్పవాడు రాజుగారు చెప్పాడు తండ్రి. అయితే ఇంకేం, ఆయన్నే చేసుకుంటాను అని చెప్పింది ఆ పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు ఆ అమ్మాయి. తండ్రికి ఏం చేయాలో తెలియక సరే అని అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకిలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకు ఎదురుపడ్డారు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి దిగి కాలి నడకన వెళ్ళే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి ఈ సన్యాసి రాజు కంటే గొప్పవాడు కాకపోతే ఎందుకు అతనికి నమస్కరిస్తాడు అని ఆలోచించి ఆమె సన్యాసిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. అతని దగ్గరకు వెళ్ళి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు పక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజులు తీయడం చూసింది. ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప, చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి అనుకొని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఇంతలోనే ఓ కుక్క వచ్చి అపవిత్రం చేసింది. అప్పుడు ఆమె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్టమై ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యో మొర్రో అంటూ పరిగెత్తింది. అది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాడి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు, ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కథ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణికుడితో చెప్పారు, మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుని కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుడి చిరునామ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.